YouTube ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఈ పాట ఉమ్మడి కుటుంబం అనే చిత్రంలోనిది. వ్రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు, సంగీతం సమకూర్చినటువంటి వారు టీవీ రాజు గారు, గానం घंटसाल वेंकटेश्वरराव गारु, पी सुशीलम्म गारु, रागम शुद्ध धन्यासी रागम. ई रागमुनकु इंकोक पेरु उदय रविचंद्रिक. इदि जन्य रागम. इदि 22वा जनक रागम खरहर प्रिय रागम नुंचि पुट्टिनदि. शुद्ध धन्यासी रागम योक्क मूर्छन अंटे आरोहण अवरोहण ओकसारि मनं चूद्दां. सगम पनिस సాని ప మాగస. ఆరోహణలో రీ ద అని రెండు స్వరాలు తీసేసాం. అవరోహణలో కూడా దారి అని రెండు స్వరాలు తీసేసాం. ఏడు స్వరములలో రెండు స్వరములు తీస్తే ఐదు స్వరములు ఉంటాయి. ఇది ఔడవ ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము. అదే మన శుద్ధ ధన్యాసి రాగము. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. నడక గతి ఇది కావాలి ముఖ్యంగా. ఒక్కొక్క క్రియకు మూడు స్వరాక్షరముల చొప్పున లేదా మూడు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఎలాగంటే తక్కిట్ట 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 తక్కిట్ట. అలా శృతి ఐదవ శృతిలో నేను వాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే మనం సి సి షార్ డి డి షార్ ఇ ఎఫ్ ఎఫ్ షార్ జి జి అంటే ఐదవ శృతి. జి నుంచి జి వరకు స్కేల్ అనమాట. ఇప్పుడు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛనను ఒకసారి మనం పాడుకుందాం. సగమ పనిస సాని పమగస. సగమ పనిస సాని పమగస. పల్లవి పాట అంటే తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది. దేవత ఏ దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. నీని నిపాని ససాస సప పమ గగస సని పమ పని పమ మాప. నీని నిపాని ససాస సప పమ గగస సని పమ పని పమ మాప. ఇప్పుడు ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరం పడుతుందాం. ఫస్ట్ చరణం తాళం పాట సమంతోనే ప్రారంభమవుతుంది. పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి సాస సాస నిస్సాస నిస్స నీ పని సాస 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 నిస్సాస నిస్స నీ పని సాస సప పమ మామ గగస నిస ని గాస సాని పగమ పన్ని పమ మాప. నీని నిపాని ససాస సప పమ గగస సని పమ పన్ని పమ మాప. రెండో చరణం నాకు పాటలాగా స్వరం పడుతుందాం. ఈ రెండో చరణం కూడా తాళం అంటే పాట బీట్తోనే ప్రారంభమవుతుంది. కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి సాసగాని సాసాస మాసాస నిససాస సాసగాని సాసాస మాసాస నిససాస సప్పమ గగగాస ససస నిస నిస గససాని పగమ పన్ని పమ మాప. నీని నిపాని ససాస సప పమ గగస సని పమ పన్ని పమ మాప. ఇప్పుడు మూడో చరణమునకు పాటలాగా స్వరం పడుకుందాం. లాస్ట్ చరణమునకు. ఈ చరణం కూడా తాళం
అంటే పాట సమంతోనే ప్రారంభమవుతుంది వీటితో. అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలను, పాప 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 నీ పాప మగ గ మా పాప, మామ మామ మమ మామ మ గగ స స గ మమ, పాప 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 నీ పాప మగ గ మా పాప, మామ మామ మమ మామ మ గగ స స గ మమ, స స స గ ని స స గ స ని ప ని స స స స స స గ ని స స గ స ని ప ని స స స, పాప పాప మగ మగ సా 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 గా సా ని సా ని ని పా పా, పా పా మ పా ని పా మ పా ని పా మ పా గ మ సా గ మా పా మ గ ని సా గ మ పా పా మ పా ని పా మ పా ని పా మ పా గ మ సగమగా మాపమగా మాపమగా నీసా. థ్యాంక్ యూ అండి. ధైర్యంగా చక్కగా పాటలు పాడుకోవాలి. తప్పులు వస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. తప్పులు వచ్చేవి వస్తూనే ఉంటాయి. అలాగే చిన్నపిల్లవాడు నడుస్తూ ఉంటాడు, వాడు పడిపోతాడని దెబ్బలు తగులుతాయని ఎప్పుడు కూడా అనుకోడాడు, కాబట్టి వాడు ఖచ్చితంగా నడిచేస్తాడు. అలాగే మనం కూడా ఏ పాట పాడినా సరే నేను పాడగలను, నాకు ధైర్యం ఉంది, ఖచ్చితంగా నేను పాడగలను అన్న ధైర్యం ఉంటే మీరు విజయాన్ని ఖచ్చితంగా వరిస్తారు. ఎప్పుడు కూడా ఒక మనిషి అందరూ కూడా గుర్తెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా పరిపూర్ణుడు కాదు. ఎప్పుడవుతారు పరిపూర్ణుడు? మనం సాధన చేసి దానిలో ఎంతో కృషి చేస్తే అప్పుడు ఆ దరిదాపుల్లోకి వస్తారు. మహానుభావులు ఉన్నారు ఎంతోమంది, మనకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, ఎంతోమంది గాయకులు గాయని వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒకసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.